హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ అమర్. టీడీపీలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా మన ముందు కూర్చొని ఉన్నారు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు. అసలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి కావచ్చు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అడగగానే మా ఛానల్కి మీరు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చాలా రోజులైంది, ఒక 6 నెలలైంది ఛానల్. సో మక్తల్ నియోజకవర్గం కావచ్చు, అమర్చింత కావచ్చు, దేవరకద్రి కావచ్చు, ఇలా మీరు అనేక సార్లు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నారు, గెలిచి ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికి రాజకీయాలకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? మీరు ఉన్నప్పుడు, మీరు ఇప్పుడు, ప్రస్తుతం? అంటే మొదటిసారి నేను పోటీ చేసింది 1989లో. 89లో అమర్చింత, అవిభక్త అమర్చింత కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశాను. ఓడిపోయాను. 9,000 ఓటు చిల్లరతో ఓడిపోయాను. అదే అమర్చింత కాన్స్టిట్యున్సీలో మళ్ళీ 94లో పోటీ చేసి 47,000తో గెలిచాను. ఎక్కడైతే నేను 10,000తో ఓడిపోయానో అదే కాన్స్టిట్యున్సీలో మళ్ళీ 47,000తో గెలిచాను. ఓకే. గెలిచిన తర్వాత మిస్సెస్ జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా గెలిపించుకున్నాను. తర్వాత ఆమె మళ్ళీ దేవరకథకి ఎమ్మెల్యే అయింది. తర్వాత మక్తల్ కాన్స్టిట్యున్సీ డివైడ్ అయింది. నారాయణపేట కాన్స్టిట్యున్సీ లేదు. నారాయణపేట డివిజన్గా ఉండేది. మక్తల్ కాన్స్టిట్యున్సీలోనే నారాయణపేట ఒక భాగంగా ఉండేది. అమర్చింత కాన్స్టిట్యున్సీలో ఒక 11 గ్రామాలు, మేజర్ గ్రామ పంచాయతీలు అక్కడ ఉండేటివి. సో దాంట్లో కలిసిన తర్వాత అది విడిపోయింది. విడిపోయిన తర్వాత అనూహ్యంగా నేనేమో మక్తల్ కాన్స్టిట్యున్సీలో నా ఓటు ఉండిపోయింది. చివరి విలేజ్లో, మా తాతగారి విలేజ్, మా నానమ్మ గారి విలేజ్లో నా ఓటు ఉండిపోయింది. తర్వాత మ్యారేజ్ అయింది కాబట్టి నేనున్న ప్రాంతం 3 కిలోమీటర్ల దూరంలో యూతల్ కాన్స్టిట్యున్సీ. మా ప్రాపర్టీస్ అన్నీ అక్కడికి వచ్చాయి. ఆమె అక్కడ ఓటర్ అయిపోయింది. ఆ తర్వాత పిల్లలందరూ అటు ఓటర్ అయిపోయినారు. 2 భాగాలు చేశారు. అంటే ఆ రోజు నాగంజనార్దన్ రెడ్డి కావచ్చు, స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు కావచ్చు, చేసిన కుట్ర ఫలితంగా కాన్స్టిట్యున్సీ ఒక బేసిక్ ప్రిన్సిపల్ లేకుండా, ఖనిజ సంపద అనుకోండి, వాటర్ సోర్సెస్ అనుకోండి, ఒక విధంగా లేకుండా, ఒకవైపు లేకుండా మొత్తం డివైడ్ అయింది. సరే, అట్లా డివైడ్ కావడం అది మాకు అదృష్టం అయిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకటే చోట వీళ్ళకి ఓటర్స్ ఉంటే పక్కల పోయి ఏం కాంటెస్ట్ చేస్తారు లేని ఆర్గ్యుమెంట్ తేవడానికి జనార్దన్ రెడ్డి గారి ప్రయత్నం. అది ఆయనకు తెలియదు, ఇక్కడ ఓటుంది అక్కడ ఉంటుందని. సో అట్లా భగవంతుడు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇద్దరం కూడా ఎమ్మెల్యే. సెకండ్ టైం నేను మక్తల్, థర్డ్ టైం మక్తల్ ఎమ్మెల్యేగా నేను గెలిచాను. ఆ తర్వాత తెలంగాణ అజిస్ట్రేషన్ ఇవన్నీ విషయాలు మీకు తెలిసిందే. అజిస్ట్రేషన్ విషయంలో చంద్రబాబు వైపు ఉండడంతో తెలంగాణవాది, ప్యూర్గా తెలంగాణవాది నేను. కానీ అంతే బలంగా నాయకుడి పట్ల అభిమానం ఉన్నటువంటి వ్యక్తిని, అటువంటి నాయకుడి యొక్క పరిపాలన ఉండాలని, అడ్మినిస్ట్రేషన్ ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని. ప్లస్ చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకమేం చేయలేదు. కాకపోతే విభజన జరిగితే వచ్చే లాభాలు నష్టాలు బేరీ చేసుకుని కొంతవరకు మాట్లాడడం జరిగింది. మాకు ఫ్రీ అవకాశం ఇచ్చాడు, మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. అప్పుడు ఉన్నటువంటి దయాకర్ రావు, నాగం జనార్దన్ రెడ్డి, మండ వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి అందరు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. మీరు మీ కోసం ఫైట్ చేసుకోవాల్సిందే, తప్పదు. కానీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎందుకు వీళ్ళందరూ కన్సాలిడేట్ చేసుకోలేకపోయారు? ట్రాపుల్లో పడ్డారు. అందరూ ట్రాపుల్లో పడ్డారు. ఓకే. లెటర్ ఇప్పించే వరకు మేమంతా, నాలాంటి వాళ్ళు సన్నిహితంగా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఇప్పించాం. తెలంగాణ కావాల్సిందే, తెలంగాణ ఇవ్వాల్సిందే. కానీ విభజన చేసేటప్పుడు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొనివ్వండి, 1 సంవత్సరం ఆలస్యమైనా పర్వాలేదు అనేది మా ఆర్గ్యుమెంట్ ఉండేది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఏదో ఎలక్షన్స్ దాటితే అనేది ఒక వాదన తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి తీవ్రవాదులందరూ తీసుకురావడం, దానికి అవకాశంగా తీసుకొని కేసీఆర్ గారు అవకాశంగా మలుచుకొని వాయిస్ పెంచడం, తెలుగుదేశంలో మంత్రి పదవి వేయలేదని చెప్పేసి ఆయన ఆ వాయిస్లో అటాచ్ కావడం అదృష్టం బాగుండి దాంట్లో క్లిక్ కావడం జరిగింది. ఓకే. పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం దేవరకర్దలో సీతా దయాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఈ పక్కన మీరు ఎమ్మెల్యే. అంటే 2 నియోజకవర్గాల్ని ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అంటారు? 2 నియోజకవర్గాలను మనం మేనేజ్ చేస్తాం. అంటే మాకు ఉండేటువంటి అదృష్టం కావచ్చు, దురదృష్టం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంతా అక్కడది మాది. మేము ఏదో హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకున్నాం, ఇంకో రకంగా పైకి వచ్చో, కార్పొరేట్ స్థాయిలోకి వచ్చో, డబ్బులు సంపాదించో రాజకీయాలకు వెళ్ళిన వాళ్ళం కాదు. మొదటి నుంచి కూడా పెద్ద ఫ్యామిలీస్, జమీందారీ ఫ్యామిలీస్ మావి కానీ, మా అత్తగారు కానీ ఆ ఫ్యామిలీస్. దాంతోపాటు ఫాదర్స్ కూడా నేముంది, మంచి ల్యాండ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ మీద మంచి పట్టు ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న చాలా గ్రామాల్లో అప్పటికి మాకు కూడా ల్యాండ్స్ ఉండేటివి. దాంతో అంత మా ఫాదర్ వాళ్ళకి పేరు ఉండేది. కానీ మా ఫాదర్ ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవాడు, బీ ఏ కింగ్, బట్ బీ ఏ కింగ్ మేకర్, బట్ డోంట్ బీ ఏ కింగ్. ద కింగ్ మేకర్ విల్ బి లైఫ్ లాంగ్ లైఫ్ ఉంటుంది, కింగ్ ఉండదు. కొంతకాలమే ఫాదర్ చెప్పేవాడు. అయితే మా చిన్నాన్న, మా ఫాదర్ కంటే చిన్న ఆయన, ముగ్గురు అన్నదమ్ములు మా ఫాదర్స్, ఒక తల్లికి, ఇంకొకరికి ఒకరు, ఇద్దరు భార్యలు మా తాతగారికి. అయితే చిన్న ఆయన అప్పుడే ఎమ్మెల్సీ అయినారు 2 times. 9 నియోజకవర్గాలు మహబూబ్నగర్లో ఉన్నప్పుడే ఎమ్మెల్సీగా 2 సార్లు, మన గవర్నర్ కోటాలో, ఇతర కోటాలో 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నాం. మేమెవరం సర్పంచ్ కూడా కాకుండా కానీ నా నేపథ్యం అంతా కూడా స్వర్గీయ పాగాపులారెడ్డి గారు, స్వాతంత్ర సమరయోధుడు, గద్వాల మాజీ ఎమ్మెల్యే. తర్వాత వారితో వచ్చేవాళ్ళంతా ఎవరంటే కాళోజీ నారాయణరావు గారు, పివి వాళ్ళంతా వీళ్ళంతా కూర్చునేవారు. పివి స్వామి రామానంద తీర్థ, మన పివి నరసింహారావు గారు, సుధాకర్ రావు గారు, వీళ్ళంతా బ్యాచ్. నేను చిన్నగా 6th class 9th classలో మధ్యలో ఉన్నప్పుడల్లా వీళ్ళందరూ వస్తుండేవాళ్ళు. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభావం, దగ్గర బంధువు. తర్వాత గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత అయ్యప్ప రెడ్డి గారి దగ్గర, ఆ కొడుకులు మేమంతా క్లాస్మేట్స్ కాబట్టి ఎక్కువ వారింట్లో ఉండడం, ఆ నేపథ్యం అలవాట్లే వచ్చినాయి నాకందరికి కూడా. మీ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ అందరూ ఎక్కువ మంది ఆ నియోజకవర్గంలో ఉంటారు. ఎందుకంతమంది ఆస్పిరెంట్స్గా ఉన్నారంటారు ఆ నియోజకవర్గానికి సంబంధించి? మీరు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా మాకే కావాలని చెప్పి మీ పార్టీలో కూడా మీకు పోటీ ఉండేది? లేదు, మా పార్టీలో ఎప్పుడు లేదు. అదృష్టమో దురదృష్టమో కానీ నేను ఎప్పుడు ఫ్రీ ఛాన్స్ ఇచ్చాను. చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ కానీ, పార్టీలో ఎవరు బెటర్ అనుకుంటే వాళ్ళకి ఇవ్వండి, కానీ ఇతర పార్టీలకు మాత్రం ఇవ్వకండి ఆ ఛాయిస్. ఆడ బీజేపీతో కలిసి పోటీ చేసినా, ఇంకోరితో కలిసి పోటీ చేయాల్సి వచ్చినా కానీ టీడీపీకి వచ్చేటట్లు చూసుకోండి. అవుట్ రైట్గా నా సహకారం ఉంటుంది, మా కార్యకర్తల సహకారం ఉంటుంది. వేరే పార్టీకి ఇస్తే మాత్రం నిర్ణయాలు మేము వేరే తీసుకోవాల్సి ఉంటుంది అనే కూడా చాలాసార్లు సార్తో కూడా అప్పుడు చెప్పడం జరిగింది. సో అట్లా మాకు ఎప్పుడు రాయో. నేను ఫ్రీ అండ్ ఎవరు పెరుగుతానన్నా కాన్స్టిట్యూషన్ పెరగమని చెప్తా, వద్దని చెప్పేటట్టు మనిషిని కాదు నేను. సో మీ నియోజకవర్గం నుంచి మీరు అసెంబ్లీలో అడుగుపెట్టిన మొట్టమొదటి దంపతులుగా మీరు ఉన్నారు. కానీ మీకు వేరొక దంపతులు కూడా మీకు పోటీ వస్తున్నారు అనేటువంటిది, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సీట్ల నుంచి వాళ్ళు కూడా గెలిచి అసెంబ్లీకి రావాలనేటువంటిది కూడా ఉందనేటువంటిది ఒక ప్రచారం ఇంత మొదలా. అప్పుడు అదేం లేదే, అనుకోకుండా మాకు 2 కాన్స్టిట్యూన్సీగా డివైడ్ కావడం, అది డివైడ్ చేసిన కోపం మీద మేము 2 చోట్ల కాంటెస్ట్ చేయడం. ఎందుకంటే సగం మండలాలు ఇటు, సగం ఇటు పోయినాయి. ఇప్పుడు వీఆర్ కంపల్ టు లిజన్ టు ద పబ్లిక్ అండ్ క్యాడర్. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయంటారా? ఇప్పుడని కదా, ఆ రోజు కూడా ఆ పరిస్థితిలో నిలబడ్డాము, ప్రజలు గెలిపించుకున్నారు. అప్పటికే మీ జిల్లా పరిషత్ చైర్మన్, అప్పటికే మిసెస్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక మంచి పేరుతో ఉంది. అప్పుడు ఇద్దరికి అవకాశం వచ్చింది, గెలిచాము. మన దగ్గరనే కాదు, భారతదేశంలోనే ఒకే పార్టీ ఒకేసారి ఒకే పార్టీ నుంచి ఒకే అసెంబ్లీ సెషన్లో గెలిచిన జంటగా అయితే మాకు పేరుంది. ఆ తర్వాత ఉత్తమ్ పద్మావతి గెలిచారు. ఫస్ట్ టైం మేము గెలిచాం. మాకు ఉన్నంతలో కాన్స్టిట్యున్సీలకు చేసినాం, మంచి పేరే పెట్టుకున్నామని అనుకుంటున్నాం. అయితే ఇప్పటికీ కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు ఇప్పటికీ దాదాపుగా ఒక 1200 ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఉంటారు అనేటువంటిది. అంత లేదు, అప్పటి నుంచి పాలిటిక్స్ని కావచ్చు, లేదంటే వ్యవసాయాన్ని కావచ్చు, ఏ విధంగా మేనేజ్? అంటే బేసిక్గా నేను అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్ అండి. 69 అజిస్ట్రేషన్ అప్పుడు నేను అగ్రికల్చర్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా. 71, 72లో బాపట్లలో మీకు గుర్తుండి ఉంటుంది, మరి మీరు చిన్న ఉన్నారు అప్పుడు, విపరీతమైన ఇబ్బందులు జరిగాయి. ఆ గొడవలప్పుడు నేను ఆ గొడవలో పోయినా అని చెప్పేసి, తెలంగాణ అజిస్ట్రేషన్ గొడవలో పోయినా అని చెప్పేసి మా ఫాదర్ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం, లాస్ట్ సీఎం. బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉండొచ్చు, అదే స్టేషన్లో డివైడ్ కాకుండా ఉంటే. విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఉన్నారు కాబట్టి నా మీద పెద్ద ప్రెజర్ పెట్టలేదు, ఆ కేసు అట్లా పోయింది. అయితే బేసిక్గా నేను ఆర్ఎస్ఎస్ వర్కర్ను, చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ వర్కర్. నేను పొద్దున్న లేస్తే నమస్తే సదా వత్సలే మాతృ అనుకుంటా కర్ర పట్టుకొని తిరిగిన ఉన్నాయి. మిసెస్ కూడా ఏబీపీ యూనివర్సిటీలో, అరే పొలిటికల్గా కాదు, జనరల్గా హిందుత్వం మీద కానీ ఉండాలి. ఇతర మతాలను ఇబ్బంది పెట్టలేని పరిస్థితి, మన హిందుత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలని బదులు ఉన్నటువంటి పరిస్థితి, ఆ కాన్సెప్ట్ అది. అట్లా జరిగిపోయింది. అగ్రికల్చర్ స్టూడెంట్ కాబట్టి వ్యవసాయం మీద మక్కువ డెఫినెట్గా. అంటే ఫాదర్ అప్పుడు నేను చదువు విడిపించాడు. నువ్వు ఈ గొడవలో 2nd year 3rd year ఎంటర్ కాగానే అజిస్ట్రేషన్ కొద్దిగా ఎక్కువైంది. ఇప్పుడు గొడవలో పోతున్నా అని చెప్పి చక్కగా తీసుకెళ్ళి, నువ్వు ఎట్లాగో అగ్రికల్చర్ బేస్ చేస్తున్నావు కదరా, ఇంత సేద్యం ఉంది మనకు, నువ్వు సేద్యం చూసుకో. అన్న ఎంఏఎం లీడ్ చేస్తున్నాడు కదా, ఐఏఎస్ అప్పేర్ అవుతున్నా అంటున్నాడు, ఆయన వచ్చి చదవనిలే అన్నాడు. 2వ అన్న కర్నూలు మదర్ ప్రాపర్టీకి దత్తుపోయినాడు. అందుకని ఇంక పెద్ద ఆయన ఏ చదువుతానంటున్నాడు కదా, రెండో ప్రధాన పీఎస్సీతో ఆపేశాడు కాబట్టి ఇంకా నువ్వు చదివి ఉరుకులాడేది ఏముంది, మళ్ళీ అగ్రికల్చరే చేస్తానంటావు కదా, అదేదో ప్రాక్టికల్ చేయని పట్టుకుపోయినాడు. అది జరిగింది. సో బేసిక్గా అగ్రికల్చర్ మీద నాకు ఇంట్రెస్ట్ అండి మొదటి నుంచి కూడా, ఆ బ్రదర్స్ ముగ్గురికి కూడా. వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. వ్యవసాయం చేయడమే కాదు, వ్యవసాయమే మెయిన్ ఆధారం నాకు. మీరన్న 1200 ఎకరాలు ఇప్పుడు లేదు కానీ 1285 ఎకరాలు సింగిల్ ప్లాట్గా మాకు వచ్చింది భాగం వచ్చినప్పుడు. అది కాకుండా దాదాపు 15-20 ఊళ్ళో అక్కడక్కడ భూములు ఉండేటివి. సరే ఫాదర్ అవన్నీ వదిలేశాడు. పివి నరసింహారావు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చినప్పుడు ₹1 కూడా తీసుకోకుండా బేనామీ పేర్ల మీద పెట్టకుండా దాదాపు 650-700 ఎకరాలు సరెండర్ చేసినాడు మా ఫాదర్. ఓకే, ఫాదర్ సరెండర్ చేసేసాడు. కొంత చాలామంది బేనామీ పేర్ల మీద పెట్టుకున్నారు, మా చిన్న ఆయనలు కానీ పెద్ద ఆయనలు కానీ, పిల్లలు కూడా ఎక్కువ ఉంటాయి. అది ఉన్నది ముగ్గురేమో అక్కడ దత్తుపోయినారు. కర్నూలు ఆస్తి 200 ఎకరాలు, 180 ఎకరాలు ఉంది అక్కడ. దానికి అన్న దత్తుపోయిండు. ఇక్కడ ఉన్నది ఎందుకని మాకున్నది నాకు దాదాపు 300 ఎకర్స్ నాకు వచ్చింది. 6 ఎకర కూడా ఇప్పుడు దాకా నేను అమ్మలేదు. 6 ఎకర కూడా లీజుకి ఇవ్వలేదు అనుకుంటా. ఐఎమ్ ప్రౌడ్ టు సే 0.5 ఎకర కూడా లీజుకి ఇవ్వకుండా అగ్రికల్చర్ చేస్తూ రాజకీయాలు బ్యాలెన్స్గా చేసుకుంటున్నాను నేను. నాకు తెలిసి నేను ఉండొచ్చు ఇంకెవరైనా కానీ, తప్ప వేరే బిజినెస్లు ఏమి చేయకుండా. బట్ 1.5 ఇయర్ నేను బార్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ చేశా. ఎక్కడ చేశా, వైజాగ్లో పంజాగుట్ట డాన్సింగ్ ఫ్లోర్ పెట్టి చేశా. మామూలుగా దివాంచి బార్ పెట్టి డాన్సింగ్ ఫ్లోర్ కూడా ఏం చేసినా అట్లా ఒక పేరుతో చేయాలని ఒక పట్టుదలతో చేసాను తప్ప వేరే ఉద్దేశాలు లేవు. సో వైజాగ్లో కూడా ఒక బార్ పెట్టాం, అది మిస్సెస్ మేనేజ్ చేసేది. అది కూడా 1 సంవత్సరం తర్వాత అమ్మేశాం. ఇది అమ్మేశాం. ఎన్టీ రామారావు గారు లాగేసేసరికి విధి లేని పరిస్థితిలో రాజకీయాల్లో పడ్డ మరుక్షణం వారు 2 క్లోజ్ చేసేసారు. ఒక అర నిమిషం కూడా ఆలోచన చేయలేదు. అప్పటి నుంచి 2 రాష్ట్రాల్లో నాకు ఏ అగ్గిపెట్ట పుల్ల బిజినెస్ కూడా లేదు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.